మూడు సంవత్సరాల పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులకు తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ, అక్రమ రవాణాకు గురైన బాధిత మరియు దివ్యాంగుల బాలికల నుండి దరఖాస్తులకు ఆహ్వానం. జిల్లా సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ నరేష్. మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో దుర్గాబాయ్ దేశ్ముఖ్ ప్రభుత్వ మహిళా టెక్నికల్ శిక్షణా సంస్థ హైదరాబాద్ నందు 3 సంవత్సరాల పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు 2023-24 విద్యా సంవత్సరానికి గాను తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ బాలికలు, తల్లిని లేదా తండ్రిని కోల్పోయిన బాలికల నుండి మరియు అక్రమ రవాణాకు గురైన బాధిత బాలికల నుండి అలాగే దివ్యాంగుల బాలికల నుండి డిప్లొమా కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయని జిల్లా సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ భువనగిరి నరేష్ ఒక ప్రకటనలో తెలిపారు. డిప్లొమా కోర్సుల వివరాలను ఆయన తన ప్రకటనలో వెల్లడించారు. ఈ మేరకు సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్, కంప్యూటర్, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ తదితర కోర్సులున్నాయని వివరించారు. ప్రతి కోర్సులో 60 సీట్లకు గాను మొత్తం 240 సీట్లలో 70% సీట్లు ఆయా కేటగిరీల బాలికలకు కేటాయించబడతాయని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇటు బాలికలు పాలిటెక్నిక్ అర్హత ప్రవేశ పరీక్ష రాయకున్నప్పటికీ కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత పొంది ఉండాలని మరియు 3% సీట్లు దివ్యాంగులకు కేటాయించడం జరిగిందని వెల్లడించారు. ఇందులో ఎంపికైన బాలికలకు ఉచిత విద్యతో పాటు వసతిని కూడా కల్పించబడుతుందని తెలిపారు. దరఖాస్తు కొరకు కుల, ఆదాయ, మరణ ధృవీకరణ పత్రాలతో పాటు బోనాఫైడ్ పత్రాలను బాలరక్ష భవన్, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, శ్రీరామ సినిమా హాల్ ఎదురు సందులో గల కార్యాలయంలో లభించే దరఖాస్తు ఫారానికి సంబంధిత ధృవపత్రాలను జత చేసి 10/2023లోగా దరఖాస్తును సమర్పించాలని తెలిపారు. పూర్తి వివరాలు జిల్లా బాలల పరిరక్షణ విభాగంలోని బాలరక్ష భవన్ కానీ 9885497 లేదా 9492460716 నెంబర్లను సంప్రదించాలని జిల్లా మహిళా, శిశు, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల శాఖ జగిత్యాల జిల్లా సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ భువనగిరి నరేష్ తన ప్రకటనలో వెల్లడించారు.